కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి టికెట్ నాకే ఇస్తారనుకుంటున్నారు ఎన్ఆర్ఐ మీసాల రాజారెడ్డి. ఇన్ని రోజులు అభ్యర్థికి ప్రకటించకుండా ఆగింది కూడా నా కోసమేనని భావిస్తున్నానన్నారు. కానీ రాత్రికి రాత్రే వెలిచల రాజేందర్ రావు అభ్యర్థిగా ప్రకటించడం బాధగా ఉందన్నారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన మీసాల రాజారెడ్డి కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు లండన్ లోని ఎన్నికలను కూడా వదులుకొని వచ్చానని చెబుతున్నారు. నేను రెగ్యులర్ గా ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీతో టచ్ లో ఉంటానని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇతర నేతల ఆశీస్సులు నాకే ఉన్నాయన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నన్నే ప్రకటిస్తారనే నమ్మకంతో నామినేషన్ కూడా వేశానంటున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందన్న రాజారెడ్డి, ఒకవేళ రాజేందర్ రావు నామినేషన్ రిజెక్ట్ అయితే నేను బయటలో ఉంటానన్నారు. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తారనే ఆశ నాకు ఉందని, దీనిపై రేవంత్ రెడ్డి మాట కోసం వెయిట్ చేస్తున్నామన్నారు. నేను ఇన్ని రోజులు టికెట్ ఆగడం కూడా నా గురించి ఆగింది అనుకుంటున్నాను, ఎందుకంటే హైకమాండ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు, మన రేవంత్ అన్న బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉన్నాయి. అందుకోసం ఇన్ని రోజులు టికెట్ లాస్ట్ డే వరకు కూడా అది డిక్లేర్ చేయకుండా ఆపినారు అనుకుంటున్నాను. నేను నిన్న రావడంతో వెంబడి నేను వేణుగోపాల్ దగ్గర కూడా పోవడం జరిగింది, కేరళ పోవడం జరిగింది. వేణుగోపాల్ అని కూడా కేసీ వేణుగోపాల్ని కలవడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా నేను ఈరోజు పొద్దున ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ దిగడంతో ఫ్లైట్ నాకు తెలిసిపోయింది, డిక్లేరు దొరకు ఇచ్చిందని. అది నేను కొంచెం షార్ట్గా ఫీల్ అవుతున్నా, అయినా నేను పోయి నామినేషన్ అయితే చేసుకున్నాను నేను. కానీ అన్న మనం రేవంత్ అన్నకు తెలుసో తెలియదు, ఇది నేను రేవంత్ అన్నకు చెప్పాలనుకుంటున్నా. రేవంత్ అన్న నాకు బ్రదర్ లాంటి వాడు, అన్న లాంటి వాడు. ఎందుకంటే అతను అప్పుడు తెలంగాణ దొరల పరిపాలన అద్దు, మనకు దొరల గడిలు కూలకూడదాము, దొరలను పారదొడదామని చెప్పి అలాగా అంత ఉవ్వెత్తున ప్రోగ్రాం నడిపించింది అతను. అందుకనే దాని అతని గురించి నేను రేవంత్ అన్న అంటే నాకు ఒక అభిమానం ఉండేది ఉండింది. అందుకని రేవంత్ అన్న కోసం కూడా నాకు ఆయన బ్లెస్సింగ్ ఉంది కాబట్టి రావడం జరిగింది. నేను ఈరోజు నామినేట్ చేసుకున్నా. మరి రేవంత్ అన్న ఎట్లా ఇది కరీంనగర్ అంతా మన తెలంగాణ అద్దనుకునే వదిలిపెట్టి దొరలను ఓడించి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి దొరను మన కరీంనగర్కు మరి బీఫామ్ ఇచ్చిండ్రు. మరి ఎంతవరకు న్యాయం అది నాకైతే తెలియదు. నేనైతే నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు నేను ఇప్పుడే ఫస్ట్ టైం కాదు, 2014లో కూడా పోటింగ్ చేయడం జరిగింది పార్లమెంట్గా. మనకు స్క్రూటీ అనేది ఒకటి ఉంటుంది కదా, 29 వరకు మనకు ఉంది ఇప్పుడు డేటు, తెలియదు. మరి బైలకు మరి అతను గిట్ట స్క్రూటీన్లో పోతే నేను సెకండ్ ఆప్షన్ నాకు ఉంటుంది.